కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలని ప్రధానమంత్రి మోడీతో సహా, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనేతలు అర్బన్ నక్సల్స్తో పోలుస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, సరే అర్బన్ నక్సల్స్ రూరల్ నక్సల్స్ ఏంటి సార్, స్లమ్ నక్సల్స్, పాష్ కాలనీ నక్సల్స్, ఫారెస్ట్ నక్సల్స్, ఇలా సిటీ నక్సల్స్, మెట్రోపాలిటన్ నక్సల్స్ ఇలా ఉంటారా, సబర్మన్ నక్సల్స్. నక్సల్స్ అంటే మనకు తెలిసింది ఒక్కటే, నక్సలైట్లు అంటే సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం వస్తుంది కార్మిక వర్గానికి, పీడిత వర్గాలకు నమ్మి అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో ఆయుధాలు పట్టుకుని తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అని వ్యక్తిగత హింసావాదంతో విప్లవం తెస్తామని నమ్మే వాళ్ళను నక్సలైట్లు అంటారు. ఎందుకంటే తెలియని వాళ్ళ కొరకు ఇది పశ్చిమ బెంగాల్లోనే నక్సల్ బరిలో చారు మజుందార్ నాయకత్వంలో తొలిసారి ఈ పంత లెఫ్ట్ అడ్వెంచరిజం అంటారు పొలిటికల్ ఐడియాలజీ టర్మ్స్ లో, ఆ లెఫ్ట్ అడ్వెంచరిస్ట్ పంతాలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక చీలిక. ఇది రకరకాల చీలికలు పేలికలై అనేక నక్సలైట్ గ్రూపులై పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అయి ఇప్పుడు ఒక ప్రధాన నక్సలైట్ పార్టీగా మావోయిస్ట్ పార్టీ ఉంది. ఇది నక్సలిజం అంటే. మరి ఈ అర్బన్ నక్సల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? సో అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అంటే, నక్సలైట్లకు వామపక్ష తీవ్రవాదులుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వారికి పట్టణ ప్రాంతంలో ఉన్న వివిధ వర్గాల్లో ఉన్న సానుభూతి పనులు, హక్కుల సంఘాలు, అలాగే సాంస్కృతిక ఉద్యమాలు చేసేవారు, సాహితీకారులు, రచయితలు, ఇలాంటి వారికి రాజ్యం పెట్టిన ముద్దు పేరు అర్బన్ నక్సల్స్. అంటే వీరు ఒక గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటాలకు, రైతాంగ పోరాటాలకు పట్టణ ప్రాంతాల్లో లాజిస్టిక్ సపోర్ట్గా, సోషో కల్చరల్ సపోర్ట్గా, ఐడియలాజికల్ సపోర్ట్గా ఉండే ఇకో సిస్టమ్, వీళ్ళని అర్బన్ నక్సల్స్ అంటారు. కానీ ప్రభుత్వాల నివేదికల ప్రకారమే ఈ అర్బన్ నక్సలైట్స్ అంటే నక్సల్ అర్బన్ ఏరియాస్లో ఉన్న నక్సల్ సానుభూతి పనులు గణనీయంగా తగ్గిపోయారు. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం నగరాల్లో వీళ్ళు హైడౌట్స్గా ఉండేవి, అంటే పట్టణ గ్రామాల్లో ఈజీగా దొరుకుతారు కనుక నగరాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకునే వాళ్ళు, మూమెంట్ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితులు, టెక్నాలజీ డెవలప్ అయ్యాక, సీసీటీవీలు, విజిలెన్స్ పెరిగాక, టెలికమ్యూనికేషన్స్ పెరిగాక, అర్బన్ ఏరియాస్లో ఇవాళ ఇంటర్నెట్ నెట్వర్క్లు వచ్చాక అర్బన్ ఏరియాస్లో తలదాచుకునే అవకాశము లేదు. నక్సలైట్ ఉద్యమాలకు గతంలో ఉన్నంత ఊపు కూడా లేదు. ఇలా ఒకప్పుడు యూనివర్సిటీలు నక్సలైట్ ఉద్యమ కేంద్రాలు, గద్దరొచ్చి లాల్ సలాం అని పాట అందుకుంటే వేలాది మంది కాలు కదిపేవారు, పాట పాడేవారు. కానీ ఇవాళ పరిస్థితి యూనివర్సిటీలో ఉందా? యూనివర్సిటీలు ఇవాళ పూర్తిగా అపొలిటికల్గా డీపొలిటిసైజ్ అయి ఇవాళ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అందువల్ల ఆ రక గతంలో నక్సలైట్ ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో సాంస్కృతిక ఉద్యమాలు, విప్లవ రచయితల సంఘాలు, పౌర హక్కుల ఉద్యమాలు, పెద్ద చర్చా గోష్ఠీలు ఇవన్నీ ఉండేవి. సో సామ్రాజ్యవాదాల గురించి చర్చ ఉండేది. ఇప్పుడు అలాంటి ఏమైనా ఎక్కడ ఉన్నాయా? సో అందువల్ల లేని అర్బన్ నక్సలైట్ ఫినామినన్ను ఇవాళ ప్రధానమంత్రి, హోం మంత్రి పదే పదే వాడుతున్నాడు. ఒకవైపు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి అర్బన్ నక్సలైట్ ఫినామినా లేదని, ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేసినా కూడా కనబడుతోంది. సో ఇది ఈవెన్ బయట పోలీసులకు దొరికిన నక్సలైట్ల డాక్యుమెంట్లలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. మన అర్బన్ ఏరియాస్లో బలహీన పడ్డాం, అర్బన్ ఏరియాస్లో మనకు సానుభూతి పనులు లేకుండా పోయారు అని. సో ఇలాంటి పరిణామాల్లో అర్బన్ నక్సలిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలని నక్సలైట్లతో పోలుస్తూ, తీవ్రవాదులతో పోలుస్తూ, తుకుడే తుకుడే గ్యాంగ్ అంటూ వీళ్ళని దేశ విచ్ఛిన్నకారులుగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో అర్బన్ నక్సలైట్గా పిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము ఎకనామిక్ సెన్సస్ జరుపుతాం, సంపద, ఆస్తులు, ఆదాయాల్లో ఏ స్థాయిలో కేంద్రీకరణ ఉంది తెలుసుకుంటాం, దాన్ని తగ్గించే ఆర్థిక విధానాలు చేపడతాం అని అనడము, దాన్ని అర్బన్ నక్సలైట్ భాషగా మళ్ళీ బీజేపీ అందుకుంది. అలాగే సామ్ పెట్రోడ వారసత్వ పన్ను గురించి మాట్లాడితే దాన్ని గురించి ఇవాళ అర్బన్ నక్సలైట్గా అన్నారు. వాస్తవం ఏంటంటే, భారత రాజ్యాంగంలోనే అసమానతలు తగ్గించడం రాజ్యం బాధ్యత ఉంది, వనరులు, సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని భారత రాజ్యాంగం చెప్తోంది. క్యాపిటలిస్ట్ కంట్రీస్లో కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వ పన్ను ఉంది. ఇవేమీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కావు, భారత రాజ్యాంగము అలాగే క్యాపిటలిస్ట్ ఎకానమీస్లో కూడా ఉన్నాయి ఇవన్నీ.
సో విచిత్రం ఏంటంటే బైడెన్ చెప్తున్నాడు వెల్త్ ట్యాక్స్ పెడతానని. బైడెన్ ఏమన్నా అర్బన్ నక్సలైట్? సో అమెరికా అధ్యక్షుడు అర్బన్ నక్సలైట్ అడగలమా? అమెరికా అధ్యక్షుడు కమ్యూనిస్ట్ అడగలమా? ఇవాళ బైడెన్ చెప్తున్నాడు నేను మేము అధికారంలోకి వస్తే వెల్త్ ట్యాక్స్ మా ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే నేను ప్రెసిడెంట్గా మళ్ళీ గెలిస్తే వెల్త్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు. చైనా అధ్యక్షుడు జింపింగ్ మాట్లాడలేదు వెల్త్ ట్యాక్స్ గురించి, బైడెన్ మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఎందుకని ఈ ప్రచారం చేస్తున్నారు? కానీ అర్థం కావాల్సింది, ఆ నక్సలైట్ల సిద్ధాంతాలకు ఇప్పుడు బలం లేకపోవచ్చు, నక్సలైట్ల సిద్ధాంతాలకు ఇప్పుడు ఎవరు ఆకర్షితులు అవుతలేరు. ఒకప్పటిలాగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో, టాప్ మెడికల్ కాలేజీలో, టాప్ యూనివర్సిటీలో మార్క్స్ లెనిన్ మావో పుస్తకాలు చదివి తుపాకులు పట్టుకునేటువంటి యూత్ ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు ఆ రోజు పోయాయి. కానీ అర్బన్ నక్సలైట్స్తో పోలిస్తే ఓట్లు తమకు వస్తాయని బీజేపీ అనుకుంటుంది. కానీ అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల్లో అర్బన్ నక్సలైజం అంటే బీజేపీ అనుకున్నట్లుగా అంత భయంకరమైన కోపము అసహ్యము లేదు. ఇక్కడ వాళ్ళు రిలవెన్స్లో లేరు. ఇప్పుడు దే ఆర్ నో లాంగర్ ఇన్ రిలవెన్స్. కానీ ఎందుకని చెప్తున్నారంటే తాము మాత్రమే దేశభక్తులము, తనను వ్యతిరేకించే వాళ్ళంతా దేశద్రోహులు, తాము మాత్రమే దేశాన్ని కాపాడే వాళ్ళం, ప్రతిపక్షాలంతా విచ్ఛిన్నకారులు, విద్రోహ శక్తులు అనే యొక్క పొలిటికల్ నరేటివ్ను పాపులరైజ్ చేస్తానికి ఈ భాష వాడుతున్నారు.